నమస్తే. మరో 2-3 నెలల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మనం తెలంగాణలో ఎంపీని ఎన్నుకోబోతున్నాం, అంటే ఎంపీలని 17 మంది ఎంపీలను ఎన్నుకోబోతున్నాం. ఈ దేశ ప్రధానమంత్రిని కూడా మనం ఈ ఎంపీ ఎన్నికల ద్వారా ఎన్నుకోబోతున్నాం. ఈ సమయంలో చాలామంది మాకు టికెట్ కావాలి, మాకు టికెట్ కావాలని ఆయా పార్టీల నుంచి ఆయా అభ్యర్థులంతా వాళ్ళ హైకమాండ్ చుట్టూ తిరుగుతున్నారు. సో కష్టపడ్డ వాళ్ళు, సిట్టింగ్లు, ఇట్లా రకరకాలుగా. సో ఇందులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా టికెట్ల డిమాండ్ ఎక్కువగా కనబడతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు మేము అధికారంలోకి, కేంద్రంలో మళ్ళీ మాదే అధికారం కాబట్టి ప్రజలు మా వైపే ఉన్నారు. మొన్నటి ఎలక్షన్స్లో కూడా అంత దారుణమైన ఓటమి మేము ఏమీ చెందలేదు. దాదాపు 30 లక్షల మందికి పైగా జనం మాకు ఓటేశారని బీజేపీ కొంత కాన్ఫిడెంట్గా ముందుకెళ్తున్నది. సో ఇప్పుడు బీజేపీకి ఉన్న సీట్లలో ప్రధానమైన స్థానం నిజామాబాద్ ఎంపీ స్థానం. అక్కడ ధర్మపురి అరవింద్ గారు ఎంపీగా ఉన్నారు. సో ఆ స్థానంలో మళ్ళీ ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నాకే టికెట్ వస్తుందన్న దాంట్లో భాగంగా ఆయన ఆల్రెడీ రివ్యూలు, సమావేశాలు తిరుగుతూ ఉన్నారు. సో ఇక్కడ కూడా టికెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, మాకు టికెట్ కావాలని ఆశిస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న అల్జాపూర్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం నా ముందు కూర్చున్నారు. సార్ నమస్తే. నమస్కార్. సో ఎందుకు ఇవ్వాలి మీకు నిజామాబాద్ ఎంపీ టికెట్? ఎందుకు ఇవ్వద్దని అడుగుతాను. ఎందుకు ఇవ్వాలని నేను అడుగుతా? పార్టీ సిద్ధాంతం కోసం 43 సంవత్సరాలుగా రక్తం ధారబోసి చెమటోడ్చి పార్టీ నిర్మాణం ఏప్రిల్ 6, 1980 నుంచి పార్టీ పనిచేస్తాం. కేవలం కార్యకర్త కాదు, కేవలం ఒక మెంబర్గా కాదు, భారతీయ జనతా పార్టీ నిర్మాణం కోసం మేము త్యాగం చేసి పనిచేస్తాం. అది త్యాగం కూడా మా కర్తవ్యంగా భావిస్తాము మేము, త్యాగం అనమాట. ఆ రకంగా ఎదుగుతూ చిన్న కింది స్థాయి నుంచి ఎదుగుతూ పార్టీ ఇవాళ జిల్లా రాష్ట్ర స్థాయిలో పార్టీ పనిచేస్తుంది. ఇంత లాంగ్ టెన్యూర్లో 43 సంవత్సరాలుగా ఏనాడు కూడా బాధ్యత లేకుండా ఫ్రీగా లేను నేను పార్టీలో, ఇంట్లో లేను నేను. ఏదో ఒక బాధ్యత తీసుకొని పార్టీ ఇచ్చిన పనులా నేను చేస్తూ పోయాను. జిల్లా అధ్యక్షునిగా, యువమోర్చా జిల్లా ప్రెసిడెంట్గా, రాష్ట్ర బీజేపీ కార్యదర్శిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా, జిల్లాల ఇన్ఛార్జీలుగా ఈ రకంగా పనిచేస్తూ వచ్చి శిక్షణ శిబిరాలకు తిరగని యొక్క కాన్షియన్స్ లేదు. నేను రైట్ ఫ్రమ్ గద్వాల్ టు అశ్వారావుపేట వరకు తిరుగుతామని పార్టీ పంపించింది. విశాఖపట్నం నుంచి చిత్తూరు దాకా తిరిగాను నేను, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా తిరిగాను నేను. పార్టీ నిర్మాణమే నా లక్ష్యం. నా ప్రాక్టీస్ అడ్వకేసీ వద్దేసి, ఇంటి పనులు, వ్యాపారాలు వద్దేసి, నా జాయింట్ ఫ్యామిలీ కుటుంబంలో మా అన్నముల యొక్క కోఆపరేషన్తో నేను యొక్క రాజకీయాల్లో యాక్టివ్గా పనిచేయగలుగుతా ఉన్నాను. పార్టీ చూస్తూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఎదుగుతూ సైకిళ్ళ మీద జాజు డబ్బులు పట్టుకొని గోడల మీద రాసినటువంటి 43 ఇయర్స్ నేను పార్టీ 1980 ఏప్రిల్ 6 నుంచి పనిచేస్తున్నాను. నేను 10th 1979 పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పార్టీ ఫార్మ్ అయింది. 79 80 ఏప్రిల్ కన్నా ముందు వరకు ఏబీపీలో ఉన్నాను. 80 కాగానే పార్టీ రాగానే నాకు జూలై ఆగస్టులో మా నిజామాబాద్ వచ్చి మా నాయకులు వచ్చినారు, కమిటీ వేసినారు. యువమోర్చా కమిటీ నాకు టౌన్ జర్నలిస్ట్ ఇచ్చినారు. ఆనాడా? ఆనాడు. యువమోర్చా ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ లో, జస్ట్ 18 క్రాస్. సో అప్పటి నుంచి కంటిన్యూ ఏదో ఒక బాధ్యత. మీరు అడగచ్చు, తెలుసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ, ఆర్మూర్ టౌన్ బట్ ఆల్సో ఎంటైర్ జిల్లా కూడా మేము తిరిగి నిర్మాణం చేస్తాం. అంత రక్తం ధార పోసి పార్టీ నిర్మాణం కోసం, పార్టీ యొక్క సిద్ధాంతం, జాతీయవాదం, పంచనిష్టలు ముందరు తీసుకెళ్ళి మేము పనిచేస్తాం. పంచనిష్టల గురించి ఎందుకు చెప్తారండి? నేను అదే చెప్తున్నాను. ప్రజానాయకుడు కావాలంటే కేవలం పొజిషన్ కోసం కాదు రాజకీయాల్లో. ప్రజానాయకుడు మేము అనుకున్నటువంటి సిద్ధాంతం ప్రకారంగా ప్రజల కోసం పనిచేయాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం టైం ఇవ్వాలి, కార్యకర్తలకు ప్రోత్సహిస్తూ వారిలో మమేకమై పనిచేయాలి. అహంకారం ఎప్పుడు ఉండదు. అహంకారానికి భారతీయ జనతా పార్టీలో తావు లేదు. ఒకవేళ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ మిస్బిహార్ కావచ్చు, మిస్బిహేవియర్ కావచ్చు, లేకుంటే చీప్ లాంగ్వేజ్ వాడడం కావచ్చు, లేదంటే నిర్లక్ష్యం కావచ్చు పార్టీ పని పట్ల, లేకుంటే ఇన్డిసిప్లిన్ కావచ్చు, లేకుంటే ప్రజల పక్షాన నిలవడక బాధ్యత రహితంగా ఉన్న వాళ్ళను ఇట్లా తీసి పక్కన పెడతారు పార్టీ. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ రఘు గారు, 2014లో అప్పుడు 272 అనుకుంటే 282 సీట్లు గెలిచిన, అప్పుడు 1819 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన వాటిలో 99 మందికి రీప్లేస్ చేసిన పార్టీ. కొందరికి ఏజ్ పై పడ్డం కాదు కాదు. ఇప్పుడు మీకు ఇవ్వాలి అని మీరు కోరుకోవడంలో తప్పలేదు. మరి ఇంతకాలం మీ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తే, అంత డైనమిక్గా మీరు వర్క్ చేస్తే నిర్మాణం కోసం, మరి మీకు ఎందుకు టికెట్ ఇవ్వలే? వాళ్ళే చెప్పాలి జవాబు.
నేను పద్నాలుగులో అడిగాను, అప్పుడు లక్ష్మణ్ గారికి ఇచ్చినారు. అఫ్ కోర్స్ అప్పుడు నాకు అదే టైంలో మార్చ్ 15th కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బైపాస్ మన స్టంట్ పడింది, హాస్పిటల్లో ఉన్నా రెస్ట్లో ఉన్నా. సో ఐ వాజ్ నాట్ సో సీరియస్ దట్. బట్ 19లో కూడా అడిగాను లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఏదో కారణం చేత అరవింద్ గారికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. లేదు, మూడు సార్లు ఇచ్చారు. ఓడిపోయే మనం తెలిసి కూడా నేను కాంటాక్ట్ చేయండి. 94లో సార్ పార్టీ ఏం లేదు, ఫస్ట్ టైం ఎలక్షన్ పోటీ చేసింది. ఆర్మూర్, నా సొంత ఆర్మూర్. నేను బీసీ కమ్యూనిటీ, వీవర్స్ కమ్యూనిటీ, చేనేత వర్గానికి చెందినటువంటి ఒక కమ్యూనిటీ. ఆ యొక్క ఆర్మూరు లో ఇప్పుడు ఉన్న 60,000 ఓట్లు ఉన్నటువంటి ఆర్మూర్ టౌన్. మరి మీరు అప్పుడు మూడు సార్లు ఇస్తే గెలవలేకపోయారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టుకుంటారు, ఆలోచించట్లేదేమో. అట్ట కాదు, చాలా పెద్ద పెద్ద జాతీయ నాయకులు కూడా పార్టీకి వాతావరణం లేకుండా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఓడిపోతాం తెలిసి పోటీ చేస్తాం, పార్టీ నిలబడాలి సార్. ఆఫ్ కోర్స్ బేసిక్గా అప్పుడు మీ పార్టీ వాతావరణం లేదు కాబట్టి పార్టీ నిలబడాలి, పార్టీ బతకనికి మేము పోటీ చేస్తాం. ఓడిపోతాం తెలిసి పోటీ చేస్తాం, అది మా త్యాగం, అది మా బాధ్యత ఫీల్ అయ్యి మేము అట్లా అవుట్లో మేము ఈ రకంగా తయారయ్యాం. రాటు తెలియదు. మొన్న ఆర్మూర్ అడగలేదా మీరు? నేను అడగలేదండి. నేను అరవింద్ గారికి అడిగాను, నేను వారు ఎమ్మెల్యేగా చేస్తే నాకు అవకాశం ఉంటుంది, నేను ఎంపీగా చేస్తానని చెప్పి నా ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేశాను. వారు ఎమ్మెల్యే గారు కొరుట్లా పోయినారు, అక్కడ ఓడిపోయినారు. బట్ హౌ కమ్ వారు నాకు చెప్పకుండా కొత్త క్యాండిడేట్ తీసుకొచ్చినారు? పార్టీ వారు ఏమన్నా కానీ పార్టీ ఆలోచించాలి సార్. నేను కూడా అడగలేదు కాబట్టి నేను ఎవరి మీద నింద మోపట్లేదు, ఆరోపణ చేయట్లేదు. బట్ దిస్ టైం నిజామాబాద్ పార్లమెంట్ ఏ ఒక్క పేరు మీద ఎవరు గెలిచేది కాదు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మోదీ గారి నాయకత్వాన భారతదేశం సురక్షితంగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో సమాంతరంగా డెవలప్ అవుతున్న కారణంగా మోదీ యొక్క శ్రీ మా ప్రధాని మోదీ గారి యొక్క పేరు మీద ఎలక్షన్ జరుగుతాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండివిజువల్ స్థానం లేదండి. అంత అనుకున్నైతే నా మా వాళ్ళ పేరు మీద లేకపోతే మా కారణంగా అరవింద్ ఎంపీ అయిన తర్వాతనే కొంత ప్రభావం ఉంది అని అంటున్నారు, వాస్తవం కాదా? పార్టీ 7 లోక్సభ పరిధిలో 7 నియోజకవర్గాల్లో గెలిచే సీట్లు ఓడినాం సార్. నేను వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. బట్ పార్టీలో చేరుతాము అని 3 సంవత్సరాలు ఎంబడబడ్డా కానీ చేర్చుకోలేదు ఎవరు. చేర్చుకోకపోవడం కారకులు ఎవరు? పార్టీకి తెలియదా? అందులో ఒకరికి ఒకరు ఎమ్మెల్యే అయినారు, ఇంకా 3 గెలుస్తుండే ఎవరు అడుగున్నారు? పార్టీ అంటే సమిష్టి నిర్ణయంతో జరగాలి. పార్టీ అంటే అందరినీ కలుపుకపోయి అందరు చర్చలతో జరగాలి. ఒకరి ఇష్టం కాదు పార్టీ అంటే, రాచరికం కాదు పార్టీ అంటే. గెలిచే సీట్లు 3-4 సీట్లు గెలవాల్సి. ఓన్లీ అల్జాపూర్ శ్రీనివాస్ అభిప్రాయమా, నిజామాబాద్ బీజేపీ ఎంటైర్ కార్యకర్తల అభిప్రాయం, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ప్రజలు కూడా మాట్లాడుతున్న విషయాలు. ఎస్, పనిచేసే నాయకుడు కావాలి, మాకు కావాలి. వాళ్ళు పార్టీని ఆలోచించాలి. నేను అదే మీ టీవీ ద్వారా మా నాయకుని కూడా కోరుతా ఉన్నాను. నేను అందరినీ కలుస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. పనిచేసే కార్యక్రమం నాకే అని కాదు, నేను చెప్పేది అవుట్ ఆఫ్ 17 పార్లమెంట్ సెగ్మెంట్స్, పార్లమెంట్ ఎంపీ లోక్సభకు కనీసం 6కో 7కో ఇవ్వండి గెలిచే వాతావరణంలో. పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తారు సార్, ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తారు. అలవాటైంది జిందగీ మొత్తం జీవితాంతం ప్రజల కోసం పనిచేసి. అరవింద్ పోటీ చేస్తే గెలవడని అంటున్నారా మీరు? మీకు ఇస్తే మీరు గెలుస్తారా? నేను నా కోసం అడుగుతున్నాను. మీరే అంటున్నారు కదా మోదీ వేవ్ ఉంది, మోదీ గెలుస్తాం. మరి అక్కడ ఎవరు చేసినా గెలవాల్సిందే కదా. అదే కరెక్ట్ ఆలోచన ప్రకారం, అదే కరెక్ట్ అయితే ఫస్ట్ టైం ఎంపీలు 55 మందిని పార్టీ కట్ చేసింది 19లో. ఓకే, అదే కరెక్ట్ అయితే 99 మందిని కట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైంకే 55 మందిని కట్ చేయడం జరిగింది. ఇచ్చేటప్పుడు మంచి ఉద్దేశంతో ఇచ్చి ఉంటారు, బట్ ఇచ్చిన తర్వాత వారి యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకుంటే బాధ్యత రాహిత్యం కావచ్చు, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయని కారణం కావచ్చు, దబాయింపులు కావచ్చు, ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడడం కావచ్చు, క్యారెక్టర్ లెస్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని బయటపడడం కారణంగా, లేదా కొందరికి పార్టీ బాధ్యత ఇచ్చి పార్టీ నిర్మాణం కోసం పనిచేయడం కోసం పక్కకు ఇచ్చి ఉంటారు. ఆ రకంగా అనేక కారణాలతో ఆ యొక్క సీట్ల యొక్క మార్పులు జరిగి రీప్లేస్ జరిగింది. 99 సార్. ఇప్పుడు మీకు టికెట్ వస్తుంది అని అనుకుంటున్నారా? అవకాశం ఉందా? నేను అడుగుతున్నాను, ఇస్తారనే విశ్వాసం నాకు ఉన్నది. ఇవ్వాలనే ఒక నా న్యాయమైనటువంటి పోరాటం మా పార్టీ నాయకులు. ఇవ్వకపోతే పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం. మేము
టికెట్ ఇస్తేనే నా పార్టీ, టికెట్ ఇవ్వకుంటే ఇంకో పార్టీ జంప్ చేసేది కాదు. మా క్యారెక్టర్ కాదు అది. వి స్టిక్ట్ ఓవర్ ఐడియాలజీ. అట్లే అయితే ఈ పార్టీలో ఇంతకాలం ఇంత పనిచేయ మేము ఎన్నో అవకాశాలు వచ్చినాయి మాకు కూడా, పిలిచి ఆఫర్ ఇచ్చినాయి. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు అక్కడ మీకు నిజామాబాద్ టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వాలంటే ఇప్పుడు సిట్టింగ్గా ఉన్న అరవింద్ని తప్పించి ఇవ్వాలి. సో ఆయన, ఆయన సామాజిక వర్గము లేదు, ఇంకా రాష్ట్రంలో బీజేపీ నాయకుల్లో ఉన్న కొద్ది మంది లీడర్లలో ప్రజల నూలలో నానుతున్న దాంట్లో టాప్ లీడర్స్లో ఆయన కూడా ఒక పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సో అట్లాంటి ఆయన్ని పక్కకి తప్పించే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? నేను అదే చెప్తున్నారు రఘు గారు, 99 మందిని రీప్లేస్ చేసిన తర్వాత వాళ్ళు కూడా పాపులర్ ఉండి ఉంటారు కదా, గెలిచిన వాళ్ళు. సీనియర్ 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఎంపీలు అయిన వాళ్ళు, 2 సార్లు ఫస్ట్ టైం వాళ్ళకు, 5 సార్లు 55 మంది కట్ చేసారు కదా. అట్లేం ఉండదు, వినియబిలిటీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, పార్టీకి అనుకూలంగా ఉండాలి, తిరుగుబాటు చేయదు, బెదిరింపులు చేయదు. 4 వాక్స్ మధ్యన అంటే మీరు ఏమడుగుతున్నారు, మీ మీ మీరు టికెట్ ఏ బేసిస్లో అడుగుతున్నారు? ఒకటి, నాకు టికెట్ ఇవ్వండి, నేనైతేనే గెలుస్తా, నేను పార్టీ కోసం కష్టపడ్డా అని అడుగుతున్నారా? రెండోది, అరవింద్కి ఇస్తే ఓడిపోతాడు, అరవింద్ గెలవలేడు, అరవింద్ మీరు అన్న ఏవేవైతే చెప్తున్నారో అవన్నీ ఆయనకి ఉన్నాయి, సో ఆయనకు టికెట్ ఇవ్వద్దని అడుగుతున్నారా? నేను పనిచేసినందుకు నాకు న్యాయం చేయండి, నాకు అవకాశం ఇవ్వండి. రెండవది, ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకోండి, సర్వే చేయండి, కార్యకర్తలకు మనోగతాన్ని అర్థం చేసుకుని తెలుసుకోండి ఎవరైతే బాగుంటుందని చెప్పేసి. ఓకే, దాని ఆధారంగా ఇవ్వండి అని చెప్తున్నాను నేను, తప్పు కాదే. నా ఏజ్ ఇప్పుడు 60 ఇయర్స్, ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసాను, పార్టీ నిర్మాణం కోసం కాంటాక్ట్ చేశాను, మొన్న బోధన బొమ్మంటే బోధన కాంటాక్ట్ చేశాను నేను వెళ్ళి, దో ఇట్ ఈస్ నాట్ మై ఓన్ కాన్సెన్స్, హోమ్ కాన్సెన్స్ నాది ఆర్మూర్. మొన్న బోధనలో చేశారు కదా, లాస్ట్ 18లో చేశారు. సో ఆ రకంగా పార్టీ ఏం చెప్తా చేసినవే, పార్టీ ఇవ్వాలని కోరుతున్నా. ఈ ఇంటర్వ్యూల ద్వారా ఆ నాయకులు విని చూసి అర్థం చేసుకుంటారు, వాళ్ళను కూడా డెఫినెట్గా కార్యకర్తను రక్షించుకోవాలి, కార్యకర్తలకు కొందరికి అవకాశం ఇవ్వాలి, నిర్మాణం చేసిన కార్యకర్తలకు న్యాయం చేయాలని ఒక ఆలోచన. అంటే ఇవాళ రేపు పాలిటిక్స్ అంతా మారిపోయినాయి, మొత్తం పొల్యూట్ అయిపోయినాయి, దాంట్లో భాగంగా వస్తున్నదే గెలుపు గుర్రాలు, డబ్బులు, ఈ వ్యవహారం ఇవన్నీ చర్చలో ఉన్నాయి కదా. మరి ఇవన్నీ బేర్ చేయగలిగి, ఇవన్నింటిని ముందుకు తీసుకెళ్లగలిగే శక్తి, స్తోమత ఇవన్నీ మీకు ఉన్నాయా? అన్నీ ఉంటేనే నేను అడుగుతున్నాను. ఇంకా ఈ ఎలక్షన్లో వ్యక్తిగతంగా ఎవరి పేరు మీద, నా పేరు అల్జాపురం పేరు మీద ఈ 51% ఓటు కొడతాయని నేను చెప్పడం లేదు. నా బ్యాక్గ్రౌండ్, నా పనితీరు, నా క్యారెక్టర్, నా యొక్క ట్రాక్ రికార్డ్, ఆర్గనైజేషన్ కోసం పని దాని మీదకి ఇవ్వమని చెప్తున్నా. అంతా ఈ దేశంలో ఇప్పుడు మోదీ గారి పేరు మీద ఎలక్షన్ జరుగుతాయి. హిందుత్వ వాదన కోసం హిందువుల సమాజం, భారతదేశం మొత్తం కూడా అదే ఆలోచనలో ఉన్నది. కాబట్టి నేను వెరీ మచ్ ఎలిజిబుల్, నాకు సేవ్ ఉంది, నాకు క్లెయిమ్ చేసి సేవ్ ఉంది, ఎందుకు చేద్దండి? మా లాంటి వాళ్ళు తీయకుంటే కొత్త వాళ్ళు వచ్చిన రాగానే అందరికీ నేను వ్యతిరేకం కాదు, కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఉండని, కానీ పాత వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? 17లో చూపించండి నాకు 5-6 సెగ్మెంట్లకు తప్ప. సికింద్రా ఇప్పుడు నలుగురిలో ఇద్దరే పాత వాళ్ళు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, మిగతా ఎవరు కూడా అవకాశం లేదు. మల్కాజ్గిరిలో పాత 2-3 నాయకులు ఆడుతారు, మహబూబ్నగర్లో ఒకరు 2 పాత వాళ్ళు ఆడుతారు, మేము నిజామాబాద్లో నేను ఆడుతున్నాం, జైరాబాద్ ఒకరు ఆడుతాం, ఎందుకు ఆడుతారు? ఎక్కడ పేర్లు తీస్తే బాగుండదు, కాన్సెంట్ పేర్లు కానీ ఎక్కడ పోటీ చేసినా ఎవరికి ఇచ్చినా కొత్త వాళ్ళకి ఇస్తారు. గెలిచే అవకాశం ఉన్నటువంటి సెగ్మెంట్లలో పాత వాళ్ళకి ఇవ్వండి. ఎందుకు అట్లా ఆలోచన చేస్తున్నారు మరి మీ హైకమాండ్? ఎందుకు ఆ రకమైన ఆలోచన? వాళ్ళ నిర్ణయం ఏమైనా బయటికి రాలే కదా, రిజెక్ట్ చేయలే కదా, ఇయ్యమని చెప్పలే కదా. ఛత్తీస్గఢ్లో 12 మందికి 12 మంది కొత్త వాళ్ళని పెట్టారు. మొత్తం 70% ఒక స్టేట్లో, 50% ఒక స్టేట్లో చేంజ్ చేసినారు. నా దగ్గర మొత్తం రికార్డు ఉంది, గూగుల్లో చూసినా వెళ్తుంది. సో అట్లేం ఉండదు, మార్పు చేయాలనుకుంటే ఏ ప్రెషర్లకు, ఏ క్యాస్ట్ అని, డబ్బు అనేది చూడరు. పార్టీ కోసం పనిచేసే విధేయులు కావాలి ఫస్ట్. ప్రజలతో మమేకమై ప్రేమతో పనిచేసేటువంటి ఒక నాయకుడు కావాలి. సో టచ్లో ఉన్నారా మీరు మీ క్యాడర్కి? ఆయన ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పార్లమెంట్ పరిధిలో. సో ఎవరైనా చేసుకుంటే అటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా నెట్వర్క్ అనుకోవచ్చు కాక, నేను పార్టీ నెట్వర్క్లో ఉన్నాను, పార్టీ బూత్ స్థాయి నుంచి పనిచేస్తూ వస్తున్నాను సార్. నేను ఆయన పేరు నేను తీసుకోదలుచుకోలేదు, నా పని పార్టీకి పని, నా కోసం పనిచేయలేదు. ఇప్పుడు అక్కడ టికెట్స్, 7 స్థానాల్లో టికెట్లు ఆ పార్లమెంట్ పరిధిలో ఇచ్చే విషయంలో కూడా ఆయనే పైచేయి సాధించారు కదా, ఆయన చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు కదా.
ఆ నిర్ణయాలే వారికి వారికి ప్రతికూలంగా మారినాయి. నేను ఎందుకు అనుకోరు మీరు, పార్టీ అంటే ఒక్కరిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కరి యొక్క నిర్ణయానికి వారు అట్లా చెప్పి ఉంటారు, చెప్పి ఉన్నారని కూడా వినబడ్డది. అది కరెక్టా పార్టీ ఆలోచిస్తుంది, పార్టీ ఎక్స్పీరియన్స్ పొందింది, బిట్టర్ ఎక్స్పీరియన్స్. అది కరెక్ట్ కాదు. ఎందుకండి ఈ కమిటీలన్నీ సమిష్టిగా నిర్ణయం? సరే, ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారం చూద్దాం. మీరు ఆల్మోస్ట్ 43 ఇయర్స్ మీరు నిజామాబాద్లో పనిచేస్తున్నారు, ఆర్మూర్లో 3 సార్లు కంటెస్ట్ చేశారు, 2019కి ముందు పార్టీ, ఆ తర్వాత పార్టీ. సో ఈ పార్టీని మేమే ఈ రకంగా మేము తీసుకొచ్చినామని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆడ ఎవిడెన్స్ ఏమో మీరు ఉన్నప్పుడు కాలేదు కదా అన్న ఒక ఎవిడెన్స్ అక్కడ కనబడుతున్నది. దీన్ని ఎట్లా తీసుకోవాలి? వారు ఎందుకు ఓడిపోయినారు? కొరట్ల 5 సార్లు గెలిచిన సీట్ అది, 3 సార్లు విద్యాసారా గారు, 2 సార్లు వెంకటరమణారెడ్డి దాము. ఎంతమంది కార్యకర్తలు త్యాగం చేసి నక్సల్తో పోరాటం చేసి నిలబెట్టినటువంటి సిద్ధాంతం అక్కడ. ఆర్మూరు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ 4 టౌన్స్ చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఆర్గనైజేషన్. సో నేను అంటే కథమే పోయినట్టే, నేను నా కారణంగా అని చెప్పుకుంటూ పోయినట్టే అహంకారానికి నిదర్శనం అది, గుర్తుపెట్టుకోండి. డైరెక్టే అంటున్నారు, ఎవరికైనా అంటున్నా, ఎవరికైనా అంటున్నా, ఎవరైనా నేను అనుకుంటే అదే ఉంటుంది. కాబట్టి సమిష్టి కృషి, సమిష్టి ఫలాలు పొందాలి, మర్యాదలు ఉండాలి, ప్రేమ ఉండాలి. అది తప్ప ఇష్టారాజ్యం చేస్తా అంటే పార్టీ కూడా ఆలోచిస్తుంది. చూసాం సార్, దేశంలో పెద్ద పెద్ద నాయకుల్ని కూడా పార్టీ ఇన్డిసిప్లిన్ వ్యవహరిస్తే పక్కన పెట్టిన రోజులు ఉన్నాయి కదా. ఇవాళ రేపు అవన్నీ ఏమున్నాయండి పార్టీలో? తప్ప సార్, మొన్ననే కదా 19 మాట అంటారు కదా, నేను 2019 5 ఇయర్స్ కిందనే కదా 99 మందిని రీప్లేస్ చేశారు కదా. అట్లేం ఉండదు, పార్టీ నడవాలా కదా, నడవాలి. డే టు డే దాన్ని మాడిఫై చేస్తూ, రెక్టిఫై చేస్తూ, తప్పుల్ని సవరిస్తూ ముందుకు పోవాలి, అయితేనే పార్టీ నిలబడేది. మరి మీరు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఈ ఈక్వేషన్ ఎందుకు మరి మీ హైకమాండ్ చెప్పే ప్రయత్నం చేయలే? హైకమాండ్ అడగలే, సీనియర్లు కదా, మీరు వెళ్ళి చెప్పాలి కదా మరి ఇట్లుంది పరిస్థితి, ఓడిపోయే అవకాశం ఉంది, ఇలకిస్తే గెలుస్తాం అట్లా చెప్పచ్చు కదా. మరి మీరు ఎందుకు ఇంపాక్ట్ చూపించలేకపోయారు? వాళ్ళు కూడా ఇప్పుడు రియలైజ్ అవుతారు, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, అడిగి ఉండాల్సిందే, సీనియర్ నాయకులతో మాట్లాడాలి, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి అని అడగాలి వాళ్ళు. వాళ్ళ డ్యూటీ అది. నేనే స్టేట్ ప్రెసిడెంట్ ఉంటే ఆ పని చేస్తా, డిఫరెంట్ చేస్తా. కలుపుకోవాలి, సీనియర్లను గౌరవించి అడగాలి, డిస్కస్ చేయాలి. ఇన్ఛార్జ్లు ఉంటారు, ఇన్ఛార్జ్ల గురించి నాకు హైదరాబాద్ గురించి అడిగినారు, ఇన్ఛార్జ్గా పార్లమెంట్ ప్రభారి కాబట్టి నన్ను అడిగినారు. సో నేను పార్టీ మీద తప్పులు మోపడం లేదు, నేను నా సే నా క్లెయిమ్ నేను చేస్తాను, న్యాయబద్ధంగా నాకు ఇవ్వాలని చెప్పేసి పనిచేసినందుకు సిద్ధాంతం ఉంటబట్టుకొని రక్తం దారి వచ్చి పనిచేసిన నాయకులు కార్యకర్తలకు న్యాయం చేయండి. నా ఒక్కడి గురించి అంటారా? నేను 5-6 గురు కన్నా ఇవ్వాలి కదా, 5-6 గురు పార్టీ ఎట్లా నిలబడుతుంది? అసలైనటువంటి ఒక పంచనిష్ట యొక్క స్వరూపమే మారిపోతుంది, కాషాయం స్వరూపమే మారిపోతే మొత్తం కొత్త లేదు. కొత్తల సంగతి కూడా తెలుసు, ఎక్స్పీరియన్స్ పొందేది పార్టీ. బయట అన్ని చెప్పుకునే మాటలు కావు, లోపల ఏం చెప్తున్నాయి అందరికి తెలుసు మా అందరికి. సో ఇప్పుడు 17 ఎంపీల్లో మీ టార్గెట్ ఎంతనో బీజేపీ 10 క్రాస్ కావాలి మా లక్ష్యం. అవుతుందా మరి? నాకైతే విశ్వాసం ఉండదు. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్సే ఉంటుంది, బీజేపీ కాంగ్రెస్సే ఉంటుంది, బీఆర్ఎస్ మొత్తం కూడా బీజేపీకి టర్న్ అయితే ఓట్లు, ఈవెన్ కాంగ్రెస్ ఓట్లు కూడా బీజేపీకి వస్తాయి. కాంగ్రెస్ కేంద్రంలో అధికారానికి వచ్చేది లేదు, రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా యాక్సెప్టెన్స్ ఉండదు, వేరే పార్టీలు కూడా వాళ్ళు కొట్లాడుకుంటారు. ఆ అవసరమే లేదు దేశ రాజకీయాల్లో మోదీ గారు ఉన్నంత కాదు. మోదీ గారు ఈ దేశాన్ని చాలా బలమైనటువంటి దేశంగా తయారు చేస్తున్నారు, ప్రపంచమే మెచ్చుకుంటున్నప్పుడు, ఈ దేశ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, నిన్న మొన్న 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది, బీజేపీ యొక్క పర్ఫార్మెన్స్ కారణం గెలిచింది. కాబట్టి ఆ యొక్క ఆల్టర్నేటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు బీజేపీ ఈ దేశ రాజకీయాల్లో. రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుతున్నారు, కేంద్రంలో బీజేపీ గెలుపుతారు థర్డ్ టర్మ్. సో మీరు ఎవరిని మరి మీరు ఎవరిని ఎవరితో లాబీ చేయాలా మీ హైకమాండ్తోనా? భారతీయ జనతా ఇక్కడ కూడా ఒకరిద్దరు ఉన్నారు కదా, ఇప్పుడు ఇటు సంజయ్ ఒకటి ఇటు ఈటల ఒకటి ఇట్లా. అట్లే నాకు మొన్న అదే నడిచింది కదా, ఇప్పుడు ఆయన ఎవరు విద్యాసాగర్ రావు కొడుకు టికెట్ రాకపోతే పోయాడ భోజనాలు చేశారు కదా, లోపల తులోమ టికెట్ కట్ చేసి ఆయనకి ఇచ్చారు కదా. మళ్ళీ ఈ ఈక్వేషన్స్ మనం చాలా చూసినాం కదా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్. నేను నాకు 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 తెలుసు, నేను అంటున్నా మీలాంటి సీనియర్లు కూడా వెళ్ళి ఎవరో ఒకరిని ప్రసన్నం చేసుకోవాల్సిందేనా అని.
అట్లా ఉండొచ్చు సార్, అట్లా మేము చేసేవాళ్ళం కూడా కాదు. అదే అంటున్నాం, వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ చెప్పిన మేము. మా జీవిత రాజకీయ జీవితంలో ఒక మచ్చ కూడా చూపించేటువంటి ఒక అవకాశం ఎప్పుడు ఇవ్వాలి మేము. కార్యకర్తలకు ఆదర్శంగా ఉండాలని కోరుతున్నాం. నేను ఉన్నదే విద్యారంగంలో, ఓకే, ఆదర్శంగా ఉండాలి. పార్టీ సిద్ధాంతం నేర్పింది మాకు, కాబట్టి ఆ సక్సెస్గా మేము నడుస్తున్నాం మాకు రాజకీయ లైఫ్. 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 23 సంవత్సరాలుగా అన్ని ప్రాంతాల్లో, జగిత్యాల నుంచి బోధన దాకా, ఆదిలాబాద్ దాకా, హైదరాబాద్ దాకా దాకా ఉన్నది. కాబట్టి పార్టీ ఆలోచిస్తే, ఈసారి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిగా ఏదో తొందరపాటుతో నిర్ణయాలు అట్టే తెలియదు, నాకు తెలియదు, కానీ నేను పార్టీ సంబంధం మాకేం, వారికే వ్యక్తిగతంగా మాకెందుకు ఉంటుంది సార్? పార్టీ గొడవలే వ్యక్తిగత గొడవలుగా మారుతాయి కదా. నేను ఏది వ్యక్తిగతంగా చెప్పలేదనో, మమ్మల్ని పిలవలేదనో, లేకపోతే మీరు ఇది చేయలేదనో, ఏదో రకరకాలు ఉంటాయి. నేను ఏది వ్యక్తిగతంగా తీసుకోను. నేను కోరుకునేది పార్టీ సిస్టంలో ఎవరైనా పనిచేయాలి, బాధ్యత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయినా కానీ, పార్టీలో బాధ్యత ఉన్న నాయకులు కానీ, వాళ్ళు సిస్టంలో బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరుకుంటా. మా మన యొక్క పనితీరుని చూసి 10 మంది కార్యకర్తలు తయారు కావాలి, ఐడియాలజికల్గా తయారు కావాలి, ఇండివిజువల్ ఫాలోవర్ కాదు. ఓకే, బీజేపీ పెయిడ్ వర్కర్స్ యొక్క సమూహం కాదు, ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక కార్యకర్తల గణం బీజేపీ దళం. కాబట్టి ఆ లైన్ ఆఫ్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఈ పార్టీలో తట్టుకోలేరు, ఎందరు పోతున్నారు, పోతలేరా? ఈ సిస్టమ్, ఈ బయటకు మీటింగు, సిద్ధాంతం తట్టుకోలేక కొందరు వెళ్ళిపోతారు. కొద్ది అర్థం చేసుకొని, కొద్ది త్యాగం అనుకుని, రెసిప్రోకల్గా ఉన్నట్టయితే నేర్చుకుంటారు, సెటిల్ అవుతారు. అనేక మంది కేంద్రంలో నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, రాష్ట్రాల్లో కూడా కొత్త కొత్తలు కూడా మంత్రులు అయినారు, ఎందుకయ్యారు? ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఓవరాల్గా మీ హైకమాండ్కి? మాలాంటి వాళ్ళకి ఇస్తే గెలుస్తారు, లేకపోతే ఓడిపోతారు, అంతేనా? అట్లే ఓడిపోతారని చెప్తాను నేను. పాత కార్యకర్తలకు కూడా ఇవ్వాలి. ఓకే, పర్టికులర్గా నేను నా పర్సనల్గా నేను అప్పీల్ చేస్తున్నాను, నాకు కూడా న్యాయం చేయండి, ఇవ్వండి అని చెప్పేసి. చూద్దాం మీ హైకమాండ్ ఎట్లా డిసైడ్ చేస్తుందో, వాళ్ళ ఆలోచన ఏందో. అల్టిమేట్గా మళ్ళీ సర్వేలు అవి అంటారు కదా, చేయండి, తప్పలేదు, చేస్తే తెలుస్తుంది కదా. యా, కార్యకర్తలతో ఎవరున్నారు? ఓకే, డెఫినెట్గా ప్రజలకు ఒక అవగాహన ఉన్నది, ఎవరు పబ్లిక్ లీడరు, ఎవరు నిజాయితీగా పనిచేస్తారు, ఎవరు అహంకారంగా. కూడా మిగతా వాళ్ళు ట్రై చేస్తున్నట్టు ఎండల ట్రై చేస్తుండొచ్చు, అండ్ లక్ష్మీనరసయ్య గారు ఉన్నట్టున్నారు, ఆయన అడగాలి సార్, పార్టీ అధ్యక్షుడు, సంతోషం, అడగాలి, న్యాయం చేయండి అని చెప్తున్నారు, అంతే. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నిజామాబాద్ టికెట్ ఖచ్చితంగా నాకు ఇవ్వాలి అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు పార్టీ హైకమాండ్కి. కొత్త వాళ్ళకి కాదు, పాత వాళ్ళకి ఎందుకు టికెట్లు నిరాకరిస్తున్నారన్న ఒక అభిప్రాయాన్ని, ఒక రకంగా డిమాండ్ని కూడా వాళ్ళ హైకమాండ్ ముందు పెడుతున్నారు. మరి దీన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకుంటుంది బీజేపీ హైకమాండ్ అన్నది మనం చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వేలే.